ఓట్లు కొట్టేస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. అక్రమ కేసులు పెట్టి ప్రజలను వేధిస్తోందని మండిపడ్డారు. చిత్తూరు జిల్లా పొంగునూరులో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో వైసీపీపై చంద్రబాబు ఫైర్ అయ్యారు. వైసీపీ నేతల అవినీతి సొమ్మును జూన్ 4 తర్వాత కక్కించి ప్రజలకు పంచుతామని చంద్రబాబు అన్నారు. చివరికి చెత్తపై కూడా పన్ను వేసిన చెత్త ముఖ్యమంత్రి జగన్ అంటూ విమర్శించారు. ఈ పాపాల పెద్దరెడ్డి నా నియోజకవర్గంలో గ్రనైట్లన్నీ కొట్టేసిన దుర్మార్గుడు ఇతను. మీరు ఒకటే గుర్తు పెట్టుకోవాలి, కడారా పవర్ మినిస్టర్ కూడా. ఈ తమిళ్లో కరెంట్ వస్తా ఉందా? ఇప్పుడు రేట్లు పెరిగాయా లేదా? దీనికి అంతటి కారణం ఇతను చేసిన పనులు. ఒక పక్క అవినీతి, పొంగునూరులో దాడులు జరగని రోజు లేదు, అక్రమ కేసులు పెట్టని రోజు లేదు, అరెస్టు జరగని రోజు లేదు. వేల మంది మీద కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు గులకరాయి డ్రామా, గులకరాయి కనపడదు, దెబ్బ మాత్రం తగులుతుంది. మా తమ్ముళ్ళందరికీ గులకరాయి లేదు కానీ దెబ్బ మాత్రం తగిలింది. అందుకే ఎవరిని చూసినా బ్యాండేజ్. ఎవడికి చెప్తావు ఈ డ్రామాలు జగ్గుబాయ్? ఎవరిని మోసం చేస్తావని అడుగుతున్నా. ఇతను నార్సీ విధానం తీసుకున్నాడు. హిట్లర్ మారిగా పక్కన నార్త్ కొరియాలో ఒక ఆయన కిమ్, వాళ్ళ బ్రదర్ ఇతను జిమ్. అక్కడ కూడా మీ ఇంట్లో ఎవరైనా పెళ్లి చేసుకుంటే ఆనందంగా ఉంటే పోలీసులు వచ్చి కొడతారు తమ్ముళ్ళు. మీ ఇంట్లో మీ తండ్రి చనిపోయి మీరు బాధల్లో ఉంటే పోలీసులు వచ్చి కొడతారు. అదే మారిగా ఈ కిమ్ కూడా, జిమ్ కూడా. ఎవడు ఆనందంగా ఉండకూడదు, ఎవరి దగ్గర డబ్బులు ఉండకూడదు, మొత్తం డబ్బులు ఆయన దగ్గరనే ఉండాలి. మళ్ళా క్లాస్ వార్ అంటాడు. క్లాస్ వార్ కాదు జగ్గుబాయ్, ఇది క్యాష్ వార్. కొత్త చట్టం తీసుకొచ్చాడు తమ్ముళ్ళు, ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. మీ భూమి కాదు, జగన్ అకౌంట్ రాసేసుకుంటున్నాడు. ఆయన ఒక పోర్టల్ పెట్టాడు, క్రిటికల్ రివర్ పోర్టల్ అంట, కాలిఫోర్నియాలో ఉంటుంది. ఈయన బినామీ ఉంటాడు, అందులో మీ రికార్డ్స్ అన్ని పెడతాడంట. పెట్టి పట్టాదారు పాస్ పుస్తకం లేదు, 10-1 లేదు, అడంగల్ లేదు. మీకు ఫోటో స్టాట్ కాపీ ఇస్తారు, జిరాక్స్ కాపీ ఇస్తాడంట. ముడ్డి కూడా తుడుచుకోవడం మరి కాదా? జిరాక్స్ కాపీ అవునా కాదా? అది మీకు ఇస్తాడంట. అది ఇచ్చి ఒరిజినల్ ఆయన దగ్గర పెట్టుకుంటాడంట. మీ ఆస్తి తాకట్లు పెడతాడంట, లేకపోతే టైట్లింగ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఒకటి పెడతాడంట. ఆయన కూడా ఎంఆర్ఓ కాదు, ఆర్డీఓ కాదు, జలగన్న మనిషి. పెట్టి మీరు అమ్మాలన్నా కొనాలన్నా జలగ పర్మిషన్ కావాలంట. ఒకవేళ ఆయన కాదు అంటే మీ పని గోయిందా? గోయిందా?